మామ్స్ కిచెన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రకరకాలు చేసుకుంటాం, దోశపిండి ఇడ్లీ పిండి రుబ్బెట్టి పెట్టుకుంటాం కదా. 3 రోజులు అయ్యాక ఇంకా పిండిని ముంచుకో బుద్ధి కాదు. 3వ రోజు వచ్చేసింది, కొంచెం పుల్లబడిద్ది, వదిలేని నిల ఉంటుంది అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, సాధారణంగా ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర ఏదో వేసి ఊతప్పం చేసుకుంటాం. ఇడ్లీ పిండితో గుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చు. దోశపిండితోటి కూడా గుంట పొంగనాలు కానీ పునుకులు కానీ ఏదో ఒక పదార్థం రోజు చేసే ఇడ్లీ దోశ కాకుండా. అయితే గుంట పొంగనాలు విత్ దోశపిండి చూద్దాం. మామూలుగా పునుకులు వేసేటప్పుడు ఏం చేస్తాము, దోశపిండిలో కొంచెం బియ్యపిండి కలుపుకుంటాం. దీనికి ఏం అక్కర్లా, కొంచెం దాన్ని హెల్తీగా చేసుకుందాం. జస్ట్ పిండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి నూనెలో పొంగనాల ప్లేట్లో వేసేయకుండా కొద్దిగా హెల్తీగా చేసుకుందాము. ముందు ఒక చిన్న గుంట పొంగరాల ప్లేట్. మన దగ్గర పెద్దది ఉంటే పెద్దది, చిన్నది ఉంటే చిన్నది, మూత పెట్టే వెసులుబాటు ఉంటే బాగుంటుంది. స్టవ్ వెలిగిద్దాము, సిమ్లో పెట్టి దీన్ని కొంచెం వేడెక్కనిద్దాం. ఈ లోపల మన దగ్గర ఉన్న దోశపిండి చూడండి, ఈ మాత్రం బౌలు, ఎందుకంటే కొంచెం తక్కువ అంటే ఫుల్గా లేదు చూడండి. దీంట్లో నేను ఎప్పుడు గుంట పొంగనాలు చేసినా అందులో పప్పు ఖచ్చితంగా వేయాలనుకుంటానండి. ఒక అరగంట ముందే పెసరపప్పును శుభ్రం కడిగేసి వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటాను. దీనికి సరిపడ ఓ 2 స్పూన్లు అట్లా మధ్య మధ్యలో పప్పులు వస్తే బాగుంటుంది. అండ్ పప్పు ఈజ్ హెల్దీ. ఓ అంత పెసరపప్పు, ఓ 2 చిట్కెలు, ఒక 1/2 స్పూన్ అనుకోండి జీలకర్ర, తర్వాత ఒక పచ్చిమిరపకాయ సన్నగా ముక్కలు కట్ చేయండి. ఇంత సన్నగా కట్ చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన మిరపకాయలు ఏమీ కారం ఉండవు అవి. తర్వాత ఏమో ఓ చిట్టికెడు పసుపు వేస్తాను, కలర్ బాగా వస్తుందని. పసుపు ఆప్షనల్, చాయిస్ మీదే. తర్వాత ఒక పెద్ద సుమారైన ఉల్లిపాయని కట్ చేసి చిన్న ముక్కలు చేసేయండి. ఇది ఇందులో వేసేసుకుందాం. తర్వాత దీన్ని ఇంకా మోర్ హెల్దీ చేయడం కోసం క్యారెట్ ఖచ్చితంగా వేసుకుంటానండి. సన్నగా తరిగేసేయటం ఇందులో వేసేస్తాను. అప్పుడప్పుడు కరివేపాకు కనుక లేతగా ఉంటే అది వేస్తాను, లేకపోతే కొత్తిమీర వేసుకుందాం. తర్వాత ఈ పిండిలో కొంచెం అంటే ఉప్పు సరిపడా దోశపిండిలో ఉన్నా కూడా ఇన్ని పదార్థాలు వేసాం కదా, ఒకవేళ ఉప్పు చాలదేమోనన్న అనుమానం ఉంటే రుచి చూసుకోండి. అవసరాన్ని బట్టి 1 చిటికెడు ఉప్పు చాయిసే మంది మనకు కావాలంటే. అయితే ఇందులో ఎర్రకారం అయితే నేను వేయను, కారం వేస్తే అంత నచ్చుబాటుగా ఉండదు నాకు. ఇంతపటికే వేస్తే ఒకవేళ కావాలంటే పచ్చిమిర్చి బదులు 1 చిటికెడు కారం వేసుకోవచ్చు. ఒకసారి మొత్తాన్ని కలిపేయండి చక్కగా. దోశపిండి ఒకవేళ పలచగా ఉందన్న అనుమానం ఉంటే కొంచెం బియ్యపిండి వేసుకోండి, ఎక్కువ వద్దు. ఒకవేళ ఈ పిండి ఫ్రెష్ పిండి, పిల్లలకి పొంగరాలు ఇష్టము, పులవలేదు పిండి అనే అనుమానంగా ఉంటే కనుక, అంటే పులిసింది అయితే కొంచెం పొంగుతుంది, పులవలేదు అనిపిస్తే కొద్దిగా సోడాని వేసుకోవచ్చు, వంట సోడాని, అది కూడా పూర్తి ఆప్షనల్. ఇందులో అయితే ఏం వేయలేదు, ఇది కొంచెం 1-2 రోజుల పాత పిండి. ఈ కన్సిస్టెన్సీలో నిదానంగా కాలనిస్తే చాలా రుచిగా వస్తాయి. ఇందులో వేసిన క్యారెట్, కొత్తిమీర, తర్వాత పెసరపప్పు, ఇవన్నీ ఆప్షనల్, మీ చాయిస్, చేసుకుని చూడండి, బాగుంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఈ పొంగనాల ప్లేట్ వేడెక్కింది, తలా కొంచెం నూనె ఇద్దాము. మనం పునుకులు చేస్తే కొంచెం ఆయిల్ ఫుడ్ ఫీల్ ఉంటుంది కదా, పొంగనాల్లో ఎక్కువ నూనె వేయక్కర్లేదు, కొద్దిపాటి నూనె వేస్తే చాలు. అసలు ఇవి నాన్ స్టిక్వి, కొత్తవి అయితే అసలు గ్రీజ్ చేస్తే కూడా సరిపోతుంది. సరిపడా పిండిని వేసేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. తిరిగేసేద్దాము. ఇవి 2 మినిట్స్లోనే అయిపోతాయి. పెనం కాలిన కొద్దికి స్పీడ్ అవుతుంది. పిల్లలకి స్కూల్కి పెట్టడానికి కూడా బాగుంటాయి, ఈవినింగ్ స్నాక్గా తినేయచ్చు. కొంచెం రాత్రిపూట పెద్దవాళ్ళకి కాస్త డైజెషన్ ఇబ్బందిగా అంటే గొంతులోకి వస్తున్నట్టు ఉంటుంది కొంచెం, పిల్లలైతే హాయిగా తినేస్తారు. ఇది
ఇది లాస్ట్ వాయ, స్టవ్ ఆపేసేద్దాం. వేడికి కొంచెం చక్కగా సెటిల్ అవుతాయి, తీసేద్దాం. అంటే ఈ గుంట పొంగనాలు మనం సాధారణంగా చేసుకునే టిఫినే. ఒట్టిగా పిండితోటి ఏదో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాకుండా కాస్త క్యారెట్ కొన్ని పప్పులు అట్లాంటివి ఏమైనా వేసి మోర్ హెల్దీగా విత్ వెజ్జీస్, ఉప్మాలు కూడా మనం అలాగే చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే పిల్లలు కొంచెం వాళ్ళు తినని పదార్థాన్ని తినిపించడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. వేడివేడి గుంట పొంగనాలు రెడీగా ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న అడిషన్స్ ఎవరి ఛాయిస్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.